Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం తల్లిదండ్రుల పేదరికం పిల్లల పెద్ద చదువులకు వారి భవిష్యత్తుకు అడ్డు రాకూడదు అన్న ఒక మంచి మనసుతో పెద్ద చదువులకయ్యే పూర్తి ఖర్చు పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరించే ఈ కార్యక్రమమే జగనన్న విద్యా దీవెన అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా 100% పూర్తి ఫీజును ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే రీయింబర్స్ చేసే కార్యక్రమమే ఈ ఏడాది నిన్నటి 3 నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన ఆ ఫీజును ఈ రోజు ఈ పెద్ద చదువులు చదువుతున్న ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమమే ఈ రోజు జరుగుతా ఉంది జగనన్న విద్యా దీవెనగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తూ అక్షరాల 932,235 మంది పిల్లలకు మంచి చేస్తూ నేరుగా బటన్ నొక్కి 844,333 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు అక్షరాల 680 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయనున్నాం ఈరోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమంతో విద్యా దీవెన అన్న ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 26,98,728 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ పిల్లల తల్లుల 24,53,389 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాలలో నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల 11,317 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తులో ఇంకా బాగుండాలనే సంకల్పంతో మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ 4 సంవత్సరాల కార్యక్రమంలో ప్రతి అడుగు కూడా ప్రతి పిల్లాడిని కూడా చెయ్యి పట్టుకొని ఆ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి తద్వారా ఆ పిల్లలు పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావాలి అని ఆ పిల్లల చదువుల ద్వారా అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బ్రతకాలి అనంటే వాళ్ళ ప్రయాణాన్ని వారి జీవిత ప్రమాణాన్ని ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈరోజు పిల్లల చదువుల కోసం
ఇంత వేగంగా అడుగులు వేస్తా ఉన్నాం. అలాంటి చదువులు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి పిల్లడికి కూడా అందాలి అని 100% ఎటువంటి అప్పులు పాలయ్యే పరిస్థితి కూడా ఆ తల్లిదండ్రులకు రాకూడదు అని 100% ఆ పిల్లలకు అయ్యే ఆ ఫీజులు పూర్తిగా ఫీజులు తల్లిదండ్రుల తల్లుల అకౌంట్లలోకి లేకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన అయితే అదే మాదిరిగానే ఆ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు మాత్రమే కాదు ఆ పిల్లల భోజన ఖర్చులు వసతి ఖర్చులకు కూడా తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని జగనన్న వసతి దీవెన అన్న పేరుతో ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఐటిఐ విద్యార్థికి 10,000 రూపాయలు చెప్పున ప్రతి పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లాడికి 15,000 రూపాయలు చెప్పున డిగ్రీ మెడిసిన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 2 దఫాల్లో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం జగనన్న వసతి దీవెన అనే ఈ పథకం ద్వారా. ఈ జగనన్న వసతి దీవెన అన్న ఈ ఒక్క పథకంతో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 4,275 కోట్ల రూపాయలు ఆ పిల్లల పెద్ద చదువుల కొరకు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. కేవలం ఈ 2 పథకాలు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాల ద్వారా పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ కుటుంబాలకు అండగా ఉంటూ ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ 2 పథకాల ద్వారా ఇచ్చిన సొమ్ము అక్షరాల 15,600 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఫీజులు మొత్తం కూడా నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ తల్లిదండ్రులు ఆ కాలేజీలకు వెళ్ళాలి, వెళ్ళి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ కాలేజీలో విద్యా బోధన బాగా లేకున్నా, ఆ కాలేజీల్లో వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తూ ఈరోజు విద్యా దీవెన కానీ ఈ విద్యా దీవెనకి ఇచ్చే సొమ్ము ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసి వాళ్ళ ద్వారానే ఫీజులు కట్టించే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, మీరు వెళ్ళండి. ఈ డబ్బు వచ్చిన వారం 10 రోజులకి ఆ కాలేజీలకు మీరు వెళ్ళండి, పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించండి, ఆ కాలేజీల్లో ఉన్న వసతులు ఎలా ఉన్నాయో చూడండి, బోధన ఎలా చేస్తా ఉన్నారో అడగండి. బోధన సరిగ్గా చేయకపోయినా వసతులు సరిగ్గా లేకపోయినా ఆ కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు మీకు మీ అన్న మీ చేతుల్లో పెడతా ఉన్నాడు అని చెప్పి ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆ కాలేజీలకు మీరు వెళ్ళినప్పుడు ఆ కాలేజీల్లో ఏదైనా వసతులు బాగోలేకపోయినా, ఏదైనా బోధన బాగోలేకపోయినా, లేదా ఆ పిల్లలకు ఇవాళ మనం ఇస్తా ఉన్న డబ్బు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇస్తా ఉన్నాం, ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కాక ఆ కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వేరే రకంగా ఇంకొక ఫీజు ఇంకొక ఫీజు ఇంకొక రకంగా అని చెప్పి ఎవరైనా ఫీజులు అడిగితే మాత్రం వెంటనే 1902కు ఫోన్ చేయండి, జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి, వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే ఆ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది, వెంటనే ఇటువంటి తప్పిదాలను జరగకుండా కట్టడి చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అధికారాన్ని అందుకే
నా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెట్టి ఫీజులు నేరుగా మీరే కట్టే కార్యక్రమం చేయించే కార్యక్రమం ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఇక ఈ రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన ఈ 4 సంవత్సరాల కాలంలోనే విద్యా విధానంలో ఎంతగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము అన్నది కూడా ఈ సందర్భంగా ప్రతి పిల్లడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలిసి ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా 4 మాటలు విద్యా రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మీ అందరితో కూడా 4 మాటలు పంచుకుంటా ఉన్నాను ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వమే ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆ పిల్లలను చదువులకు పంపించేదానికి ఆ తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా ఆ పిల్లల చదువులకు వెళ్ళేట్టుగా బడులకు వెళ్ళేట్టుగా ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15,000 రూపాయల చెప్పున అమ్మఒడి అనే కార్యక్రమం ఇచ్చేట్టుగా తీసుకొచ్చిన కార్యక్రమం అమ్మఒడి ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగ్ బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ ఇటువంటి అన్నిటిని కూడా కలిపి విద్యా కానుకగా స్కూలు తెరిచే నాటికే మొట్టమొదటి రోజే ఇచ్చేట్టుగా విద్యా కానుక అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది స్కూళ్లను సమూలంగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు ఒక గొప్ప వైభవం తీసుకొచ్చే కార్యక్రమం నాడు నేడు అనే కార్యక్రమంతో అడుగులు వేగంగా వేయిస్తున్నాము కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది ప్రతి గవర్నమెంట్ బడిలోనూ ఈ రోజు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఒక పేజీ తెలుగు పక్క పేజీ ఇంగ్లీషు ఇలా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వచ్చి పిల్లలకు తోడుగా ఉంటూ బైజూస్ కంటెంట్ ను కూడా పిల్లల చదువుల్లోకి కరికులంలోకి అనుసంధానం చేయడం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరిగింది 3వ తరగతి నుంచి ఇప్పటికే గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను ఇప్పటికే తీసుకొని రావడం జరిగింది క్లాస్ రూమ్ కు ఒక టీచర్ కూడా గతలేని పరిస్థితిలో ఉన్న గత పాలనకు ఈ రోజు ప్రతి సబ్జెక్ట్ కు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఏకంగా 3వ తరగతి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా 3వ తరగతి నుంచి టోఫుల్ ఓరియంటేషన్ తో బోధన కూడా వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం CBSE సిలబస్ తో ప్రారంభించి IB IGCSE ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ దిశగా కూడా మన గవర్నమెంట్ బడుగులు వేగంగా అడుగులు వేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఇంతకు ముందు ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో చూడని విధంగా బహుశా అతి కొద్ది రాష్ట్రాలలో మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఉంటాయేమో నాడు నేడు పూర్తైన బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఆ క్లాస్ రూమ్ ను మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇప్పటికే 63,000 క్లాస్ రూములకు సంబంధించి 31,000 క్లాస్ రూములలో ఇప్పటికే IFP ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి ఈ డిసెంబర్ నాటికల్లా మిగిలిన 33,000 క్లాస్ రూములలో కూడా IFP ప్యానెల్స్ ఏర్పాటవుతాయి 64,000 క్లాస్ రూములలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ అయిపోయి IFP ప్యానెల్లతో మన గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచే చదువులు చెప్పే ఒక గొప్ప అడుగు కూడా పడింది కూడా ఈ 4 సంవత్సరాల మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా 8వ తరగతి పిల్లలకు 8వ తరగతిలోకి రాగానే ఆ ప్రతి పిల్లాడికి ఆ ప్రతి పాపకు కూడా చదువులను ప్రోత్సహిస్తూ ఆ చదువుల్లో
వాళ్ళకు సులభంగా అర్థమయ్యే విధంగా చదువులు ఉండాలి అని తాపత్రయపడుతూ 8వ తరగతికి వస్తూనే ఆ ప్రతి పాపకు ప్రతి పిల్లడికి ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టింది కూడా ఈ 4 సంవత్సరాల మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం ఈ రోజు గోరు ముద్ద అనే కార్యక్రమంతో విపరీతమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రతి పిల్లాడు ఏం తింటున్నాడు ఆ తినేది బాగుందా లేదా అన్నది ఆలోచన చేస్తా ఉన్న వ్యక్తి బహుశా దేశ చరిత్రలో నాకైతే తెలియదు కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కేవలం మీ అన్న పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంగన్వాడీ పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు వారికి కూడా మంచి పౌష్టికాహారం ఇస్తూ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం స్కూళ్ళల్లో ఆడపిల్లల కోసం స్వచ్ఛ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అన్న నిబంధనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తుఫాను కూడా ఉన్నత విద్యను మరింత ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమాలు ఇక పెద్ద చదువుల కొరకు ఈ 4 సంవత్సరాల కాలంలో మీ అన్న ప్రభుత్వంలో ఏ రకమైన అడుగులు పడ్డాయి అన్నది ఒక్కసారి గమనించినట్టయితే ఉన్నత విద్యలో ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలి ప్రతి ఒక్కరూ డిగ్రీ పాస్ కావాలి ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ పాస్ కావాలి ప్రతి ఒక్కరూ మెడిసిన్ చదవాలి ప్రతి ఒక్కరూ కూడా చదువులు మానేసే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం విద్య ఒకటే విద్యకు సంబంధించిన ఖర్చు ఒకటే కాకుండా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా ఇస్తూ వసతి దీవెనగా తీసుకొచ్చాం ఈ రెండే కాకుండా ప్రతి పిల్లాడి కూడా చదువులలో గొప్ప అడుగులు వేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రపంచంతోనే పోటు పెడుతూ విదేశాల్లో టాప్ 50 సంస్థల్లో టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో దాదాపుగా 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఆ ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం 1,25,00,000 రూపాయల దాకా వారి ఫీజులను సైతం పూర్తిగా చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు ఒక్క మన రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో పేద పిల్లలు వారి కుటుంబాల తలరాతలు మార్చేది కేవలం ఈ కార్యక్రమాల మీదనే ఈరోజు కరికులంలో మారుతా ఉన్న అడుగులు వేస్తా ఉన్నాం కరికులంలో కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం ప్రతి కరికులంలోనూ కూడా జాబ్ ఓరియంటెడ్గా అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు కంపల్సరీ ఇంటర్న్షిప్ తీసుకురావడం జరిగింది 10 నెలలు ఇంటర్న్షిప్ డిగ్రీ చదువుల్లో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తా ఉన్నాం ఇవన్నిటికి మీద కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన ఖర్చంతో తెలుసా 69,266 కోట్ల రూపాయలు వీటి మీద మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం ఈ స్కీముల మీద గవర్నమెంట్ బడులను గవర్నమెంట్ కాలేజీల్లో మెరుగుపరుస్తూ మన పేద పిల్లలు సైతం పేద తల్లిదండ్రులు సైతం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చదువుకోవాలి అని ఆరాట పడుతూ చేసిన ఖర్చు అక్షరాల 69,296 కోట్ల రూపాయలు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు తెచ్చుకొని గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి
రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతా ఉన్నా పర్వాలేదు, చదువుల కోసం మీరు ఇబ్బంది పడొద్దండి. పిల్లల్ని మీరు బడులకు పంపించండి, పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి. ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఎటువంటి కత్తిరింపులు లేవు. ప్రతి పిల్లాడికి చదివించే బాధ్యత నాది. మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి పిల్లాడికి విద్యా దీవెన వసతి దీవెన మీ అన్న మీ తమ్ముడు ఇచ్చి చదివిస్తాడు అని చెప్పి ఈరోజు ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరి ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందాలని, ఆర్థిక సామాజిక రాజకీయ జెండర్ పరమైన న్యాయం అందాలని, పిల్లలకు అవ్వా తాతలకు అక్క చెల్లెమ్మలకు రైతులకు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేయాలని ప్రతి అడుగు మనం వేస్తా ఉంటే మరో వంక ఇంటింటికి ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాంతాలకు ఏ మంచి చేయని గత పాలకుడు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు మీ ముందర ఉంచుతాను. ఈరోజు ఇదే పెద్ద మనిషి, ఇదే దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఇదే పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు, మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మరి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీ మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 కనీసం ఒక్కటైనా కూడా గత ప్రభుత్వం పేరు చెప్తే, మూడుసార్లు ముఖ్యమంత్రిగా అయిన ఆయన పేరు చెప్తే, ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ అయినా కూడా మీ మెదడుకు తడుతుందా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఈ 4 సంవత్సరాల ఈ పాలనకి తేడా ఉందా తేడా లేదా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు ఈ మనిషి ఎలాంటి వాడో అందరికంటే కూడా మీకే బాగా తెలుసు. ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ మనిషి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆ మనిషి నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు. చివరికి తన సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి కూడా ఈ పెద్ద మనిషి. ఈరోజు ఇదే పెద్ద మనిషి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఈ పెద్ద మనిషి సొంత బలం మీద కానీ సొంత కొడుకు మీద కానీ ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు. కాబట్టే దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరీ అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి. ఈ మనిషి మనస్తత్వం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోట్లు మోసం అబద్ధాలతోనే అడుగులు ముందుకు పడతా వచ్చాయి. ఈ మనిషికి ఎంత అన్యాయమైన మనిషి అనంటే ఈ మధ్యకాలంలోనే ఏ రోజైనా టీవీ చూసినప్పుడు ఈయన కానీ ఈయనకు సంబంధించిన ఈయన కొడుకు కానీ లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మా మీటింగులలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూసినప్పుడు
వీళ్ళు మాట్లాడుతా ఉన్న భాషను చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ కూడా రెచ్చగొట్టాలి, ప్రతి మాటలోనూ కూడా కుతంత్రాలు చేయాలి, గొడవలు పెట్టించాలి, గొడవల ద్వారా రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి గొడవలు పెట్టించి తద్వారా శవరాజకీయాలు చేయాలి అన్న ప్రతి అడుగులోనూ కూడా వీళ్ళ కుతంత్రాలే కనిపిస్తాయి. వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వీళ్ళ ఎల్లో మీడియా ఈరోజు పూర్వపు రోజులు పోయాయి. ఈరోజు ఏదైనా పేపర్లో వస్తే, ఏదైనా టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేమో అనుకునే పరిస్థితులు ఈరోజు పోయాయి. ఈరోజు ఏ రకంగా ఎల్లో మీడియా అన్నది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోస్తా ఉంది అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, వెన్నుపోట్ల మీద. ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈరోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తూ ఉన్నారు. ఇదే కుతంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన, పొంగనూరులోను అంగళ్ళలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. కార్లలోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, కర్రలు తీశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని. కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా, అయ్యా చంద్రబాబు మీకు పర్మిషన్ ఉన్న రూట్లోనే మీరు ప్రయాణం చేయండి, మీకు పర్మిషన్ రూట్లో ఉన్న వేరే రూట్లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు, వేరే రూట్లో వేరే పార్టీ వాళ్ళు అక్కడెక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే మీరు అక్కడికి వెళ్తామని ఎందుకంటా ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది, దయచేసి ఆ రూట్ వద్దు, మీరు పర్మిషన్ తీసుకున్న మీ రూట్లోనే మీరు పోండయ్యా అని చెప్పి పోలీసులు అంటే ఆ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారు, చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్నును కూడా పోగొట్టారు. అక్షరాల 47 మంది పోలీసుల మీద దాడి చేశారు. ఈ రకంగా దాడి చేసి రెచ్చగొట్టి ఆ పోలీసులు ఏదైనా కాలుస్తే శవరాజకీయాలు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని కూడా చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు నిజంగా ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు, ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలుస్తూ ఉన్నాడంట. కలిసి ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడట. ఈరోజు ఎన్నికల కమిషన్లో తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు. నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుతంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే వ్యక్తి ఎన్టీ రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు, ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు, ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు, ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు. కానీ ఇదే వ్యక్తులు, ఇదే దుర్మార్గస్తులు, ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు, ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు, ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు. నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ ఉంటే
ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అంటే ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను, రుణాలు కట్టకండి, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిష్ట నిలువున మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు కట్టద్దండి, బాబు ముఖ్యమంత్రి అవుతాడు, బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ అక్క చెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువున దగా చేశాడు. చివరికి పెద్ద మనిషి పిల్లలను వదలలేదు, నిరుద్యోగులను వదలలేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014లో తాను అన్న మాటలు, జాబు రావాలి అంటే బాబు రావాలి. ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తాను అన్న మాటలు, జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాను అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఉన్నారని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చాడు 2,000 రూపాయలు నెలలా నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎంతమందికి ఇచ్చాడు అని అంటే ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితిలో ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈరోజు ఈ పెద్ద మనిషి మనస్తత్వం కూడా ఎన్నికలకు ముందు ఇదిగో మేనిఫెస్టో అని చెప్పి ఒక అందంగా ఉండే మేనిఫెస్టోని తీసుకొస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని వచ్చి చెత్త బుట్టలో పడేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే ఆయన వెబ్సైట్స్లో కూడా కనీసం ఆ మేనిఫెస్టో కనపడకుండా దాన్ని కూడా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు, ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపించే గొప్ప మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన ప్రతి మాటను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు విపరీతంగానే ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 2 సంవత్సరాలు కోవిడ్ సమస్యలు, ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించాం. సాకులు వెతకలేదు, ఏదైనా కారణాలు చూపి తప్పించుకోవాలి అనే ఆలోచన చేయలేదు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని తపన తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని తపన తాపత్రయంతో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,33,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి వచ్చింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, లంచాలు అడిగేవాడు లేడు, వివక్ష చూపించే వ్యవస్థే లేదు. లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా 2,33,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి ఈరోజు ఆ సొమ్ములు నేరుగా పోతా ఉన్నాయి. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్,
మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పుడు చేసిన అప్పుల కన్నా ఆ గ్రోత్ రేట్ కన్నా ఆ అప్పుల గ్రోత్ రేట్ కన్నా మీ బిడ్డ హయాంలో ఇప్పటి అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో చంద్రబాబు నాయుడు గనే వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో కూడా ఇదే రాష్ట్రం, అప్పట్లో కూడా ఇదే బడ్జెట్, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటో తెలుసా? అప్పట్లో పాలన దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక టీవీ ఫైకింత దత్తపుత్రుడికి కాస్తింత, చంద్రబాబు నాయుడు గారికి మిగిలింది ఇంత. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే ప్రతి అడుగులోనూ కూడా దోచుకోవడము పంచుకోవడము తిరుకోవడమే ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే, కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు లేవు, ఎటువంటి వివక్ష లేదు, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేసి మాట్లాడము, ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. మనల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారు, మనల్ని ఎవరైతే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి అంటా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పండి. గవర్నెన్స్లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను, మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా. స్కూళ్ళ పరిస్థితులు ఒకసారి చూపించండి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు మారుతూ ఉన్నాయి, మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతూ ఉన్నాయి, రూపురేఖలు మారి ఈరోజు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది, నాడు నేడుతో పనులు జరుగుతూ ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి పిల్లల చేతుల్లో, కరికులంలో మార్పులు వచ్చాయి, విద్యా దీవెన వస్తూ ఉంది, వసతి దీవెన వస్తూ ఉంది. ఏ పిల్లాడు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకోకుండా చదువుల్లో వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. అడగండి, ఇది కాదా అభివృద్ధి అని చెప్పి గట్టిగా ప్రశ్నించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రూపురేఖలు మారుతూ ఉన్నాయి హాస్పిటల్స్కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తూ ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్గా పనిచేసే పరిస్థితిలోకి పోతూ ఉంది. ఈరోజు 53,000 మంది హాస్పిటల్స్లో రిక్రూట్మెంట్ అయి ఈరోజు స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశంలో 61% ఉంటే యావరేజ్లో, నేషనల్ యావరేజ్లో మన రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల కొరత కేవలం 3.98% మాత్రమే ఉండి ఈరోజు హాస్పిటల్ల వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా పరుగులెడుతూ ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే, ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి. అడగండి అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే, దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే ఈ 4 సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈరోజు వేగంగా కట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పండి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్తో ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం వరుసగా 3 సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా 1 స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ఇది కాదా
అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి. ఇవన్నీ కూడా ఎంత మంచి చేసినా కూడా మనం చేస్తా ఉన్న యుద్ధం మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం. అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజం అని చెప్పి నమ్మించే వ్యవస్థలు వాళ్ళకు తోడుగా ఉన్నాయి. వాళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఈనాడు లేదు తోడుగా. వాళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. వాళ్ళ మాదిరి మీ బిడ్డకు ఒక టీవీ 5 అండ లేదు, ఒక దత్తపుత్రుడు తోడు లేదు. మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరైనా ఉన్నారు అంటే మీ బిడ్డలో కల్ముషం లేదు. మీ బిడ్డ నమ్ముకునింది చేసిన మంచిని. మీ బిడ్డ ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్తా ఉన్న మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.